చెప్పండి ముఖ్యంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు తీసేసి రామారావు గారి పేరు తీసేసి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని మార్చడం సరైన పద్ధతి అనుకుంటున్నారా? అసలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది అనుకుంటున్నారా? సరైన నిర్ణయం కాదండి, ఇది మూర్ఖపు చర్య. ఇంకొక విషయం ఏంటంటే, అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించింది బడుగు బలహీన వర్గాల కోసం, అలాగే అప్పట్లో ఉన్నటువంటి పట్టవారి వ్యవస్థలను కానీ ఏంటి మహిళా అభ్యుదయానికి కానీ శ్రీకారం చుట్టినటువంటి మహనీయుడు. ఆ మహనీయుడు పేరు పెట్టినటువంటి కాలేజీకి ఈరోజు మారుస్తూ అంటే రాజకీయ కోణంగా కాకుండా ఒక సామాన్యుడిగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మూర్ఖపు చర్యను వెనక్కి తీసుకుంటే బాగుండదు అనేది నా అభిప్రాయం. మరో పక్కన చూసుకుంటే ఇప్పటికే ప్రతిపక్షాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, చాలా అనే అన్ని పక్షాల వాళ్ళు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలైనటువంటి షర్మిల గారు కూడా ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. అదే సమయంలో కుటుంబ సభ్యులు అయ్యి ఉండి జూనియర్ ఎన్టీఆర్ నిన్న ఏదైతే ఎన్టీఆర్కి వైఎస్ఆర్కి పోలిక పెడుతూ ఆయన ఖండించిన విధానాన్ని ఎలా చూస్తారు అసలు? జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు ఇప్పుడు తెలంగాణలో పాదయాత్ర చేస్తూ కూడా ఆమె ఖండించినందుకు మరొకసారి ఆవిడకి అన్నగారి మీద నందమూరి తారక రామారావు గారి మీద ఉన్న ఔన్నత్యానికి వారికి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను షర్మిల గారికి. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారి ట్వీట్ చాలా హేతుబద్ధమైనటువంటి ట్వీట్ అది. ఎందుకంటే ఆయన వారసుడిగా ఆయన పేరు పెట్టుకుని ఏంటి ఆయన వారసుడిగా ఉన్నటువంటి నందమూరి జూనియర్ ఎన్టీఆర్ గారు నందమూరి తారక రామారావు గారు ఆయన తాతగారు పేరుని జగన్మోహన్ రెడ్డి తొలగిస్తుంటే తను చేసిన ట్వీట్ ఎలా ఉన్నది అంటే దాని మీద ఒక పక్కన వాళ్ళ కుటుంబం ఫ్యాషన్ కుటుంబం, ఒక పక్క రామారావు గారు వచ్చేసేమో ప్రజల మనిషి, ప్రపంచమంతటా కూడా తెలుగువారికి తెలుగువారు ఇలా ఉండాలని చూపించినటువంటి మహోన్నత వ్యక్తి పేరు తీస్తుంటే ఏంటి ఈ జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన విజ్ఞతను కోల్పోయి ఆయన స్వలాభం చూసుకుంటున్నాడో ఏం చూసుకుంటున్నాడో అర్థం కావట్లేదు. దీన్ని మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.